మనలో బద్ధకం ముదురుతుందనే విషయం ఎలా గుర్తించాలి? పరమ బద్ధకస్తులకుండే లక్షణాలేమి? జీవితాన్ని నిస్సారం చేసే బద్ధకం మీలో ఎలా ఉంటుందనేది మీ ముందుకు తెచ్చింది మీ విజయమంత. టైంకి పనులు చేయరు, గోల్స్ ఉండవు, మీకు మీరే బోర్ కొడుతుంటారు, ఏం చేయాలో తెలియదు, ఎప్పుడు చేయాలో అస్సలు తెలియదు. ఇలాంటి లక్షణాలన్నీ మీలో ఉంటే బద్ధకం అనే భయంకరమైన రోగంతో మీరు బాధపడుతున్నారని గుర్తు. ఆధునిక యువతలో ఎక్కువగా కనిపిస్తున్న ఈ రోగం తాలూకు 8 ప్రధాన లక్షణాలని తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. బద్ధకస్తులకుండే మొదటి లక్షణం చివరి నిమిషం వరకు ప్రతిదీ వాయిదా వేయటం. సమస్యల్లో ఇరుక్కుంటామని తెలిసినా కావాలని వాయిదా వేయటం బద్ధకానికి తొలి గుర్తు. చెయ్యగలిగిన సత్తా ఉంది, అడ్డుకునే అవంతరాలు ఏమీ లేవు. అయినా మీరు ఒక పనిని కావాలని వాయిదా వేస్తున్నారంటే దాని అర్థం బద్ధకమే. చాలామంది ఆధునిక యువత చివరి నిమిషంలో కలిగే ఒత్తిడి తమలోని దాగి ఉన్న శక్తుల్ని వెలికి తీస్తుంది అంటుంటారు. అందులో కొంత నిజం లేకపోలేదు. ప్రతిసారి దాన్ని సాకుగా చూపుతూ పనుల్ని వాయిదా వేయటాన్ని బద్ధకమే అంటారు. ముఖ్యంగా మీరు ఓ టీంలో సభ్యులుగా ఉన్నప్పుడు వాయిదా వేయటం అంటే ఆ టీం మొత్తాన్ని ఇబ్బందుల్లోకి నెట్టడమే. చిన్న చిన్న నిర్లక్ష్యాలు కూడా ఒక్కొక్కసారి పెద్ద పెద్ద విపరిణామాలకు దారితీస్తుంటాయి. ఇంట్లో కరెంటు బిల్లు కట్టడం వాయిదా వేస్తే ఫీజు పీకపోవచ్చు, దానికోసం కాళ్ళు అరిగేలా తిరగాల్సి రావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే గ్యాస్ బిల్, నెట్ బిల్, ప్రతిదీ టైంకు చేసుకుంటూ పోకపోతే అవసరమైన టైంలో అవి అతిపెద్ద సమస్యలుగా పరిణమిస్తాయి. చిన్న పనైనా పెద్ద పనైనా ఇప్పుడు చేయాల్సింది ఇప్పుడు పూర్తి కావాల్సిందే. బద్ధకస్తులకుండే రెండో లక్షణం వ్యాయామాన్ని వాయిదా వేయటం. జనవరి 1 వచ్చిందంటే చాలు, ప్రతి ఒక్కరూ ఆరోగ్య లక్ష్యాలంటూ పెద్ద లిస్టు రాసుకుంటారు. కానీ ఆ జనవరి ముగిసేలోపు కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా అందులోది అమల్లోకి పెట్టరు. మళ్ళీ ఇంకో జనవరి 1 కూడా వచ్చేస్తుంది, మళ్ళీ ఇంకో డైరీ రాస్తారు. కానీ ఈసారి టైం లేదని, కుదరలేదని 100 సాకులు చూపిస్తారు, ఆ డైరీ కూడా పక్కన పడేస్తారు. సోషల్ మీడియాలో గాసిప్స్ చదవడానికి మాత్రం వీరికి ఎక్కడ లేని టైం దొరుకుతుంది, కానీ వారి ఆరోగ్యం కోసం తప్ప. మీ బ్రెయిన్లో టన్నులు కొద్ది ఐడియాలు ఉండొచ్చు, కానీ అమలు చేసే రోజు మాత్రం సంవత్సరంలో ఒక్కటి కూడా మీకు కనిపించదు. యోగా చేయాలనుకుంటారు, వాలంటీర్గా సమాజంలో ఎవరికైనా సహాయపడాలని అనుకుంటారు. ఇలా చాలా మంచి ఆలోచనలు మీలో ఉంటాయి, కానీ ప్రతి ఏడాది మంచి రోజు కోసం, ముహూర్తం కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ఇది కూడా బద్ధకస్తుల లక్షణమే. బద్ధకస్తులకుండే 4 లక్షణం మీకు మీరే బోర్గా అనిపిస్తుంటారు. టీవీ చూడబుద్ధి కాదు, బయటికి వెళ్ళబుద్ధి కాదు, సోఫాలోనో మంచం పైన అటు ఇటు దొర్లుతుంటారు, కానీ ఏం చేయబుద్ధి కాదు. ఇదే బద్ధకస్తుల పీక్ స్టేజ్. మీకు ఏది చేయబుద్ధి కావటం లేదు అంటే మీకు మీరే బోరింగ్గా మారిపోయారన్నమాట. హాబీలు లేకపోవటం, మీ స్థాయిని మీరు మెరుగుపరుచుకునే ప్రయత్నాలు చేయకపోవటం ఏళ్ల తరబడి కొనసాగితే మీకు మీరే భారం అనిపిస్తారు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా చేయటానికి ఈరోజే మంచిది. పెన్ను పేపర్ తీసుకొని మీ గోల్స్ రాసుకుంటే క్లారిటీ వస్తుంది, అమలు చేయాలన్న కొత్త ఉత్సాహం మీకు పుట్టుకొస్తుంది. బద్ధకస్తులకుండే 5 లక్షణం ఏదోటి తినేయటం. ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారం తినాలో గంటల గంటలు యూట్యూబ్లో సెర్చ్ చేసి తెలుసుకుంటారు, కానీ చివరికి అలసట పేరుతో బేకరీ నుంచి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకున్న జంక్ ఫుడ్ తిని పడుకుంటారు. ఇంతకన్నా చెప్పాల్సిందేముంది? మీరు ఎంత బద్ధకస్తులో? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏదోటి తినడం కాదు, ఏది తినాలో తెలుసుకొని తినటం ఆరోగ్యవంతుల లక్షణం.
ఇక బద్ధకస్తులకు ఉండే ఆరో లక్షణం నేరుగా మంచం ఎక్కేయటం. పగలంతా బయట తిరిగి రాత్రి నేరుగా మంచం ఎక్కుతున్నారా? కనీసం మొహం కడుక్కోకుండా పళ్ళు తోముకోకుండా నేరుగా బెడ్ ఎక్కితే మీలో బద్ధకం పీక్ స్థాయిలో ఉందనే చెప్పొచ్చు. చెప్పుకోవడానికి ఇవన్నీ చిన్నవే అయినా బద్ధకస్తులకు ఉండే ప్రధాన లక్షణాలని సైకాలజిస్టులు తేల్చేశారు. బద్ధకస్తులకు ఉండే ఏడో లక్షణం చెత్త చెదారంతో ఇంటిని నింపేయడం. పుస్తకాలు, బొమ్మలు, బట్టలు ఇలా అన్నీ ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా ఇల్లంతా చెత్త చెత్తగా మార్చేస్తున్నారా? అయితే మీలో బద్ధకం పీక్ స్థాయికి వెళ్ళినట్టే. వారానికి ఒకసారో నెలకొకసారో ఇంటిని, ఇంటి చుట్టూ పరిసరాలని శుభ్రం చేసుకోవటం ఒక కళ. దాన్ని బద్ధకంతో వాయిదా వేస్తే మీ ఇంటికి వచ్చే వాళ్లకు మీరెంత బద్ధకస్తులో లైవ్ పెట్టి చూపించినట్టు ఉంటుంది. మీరు ఎంత క్రమశిక్షణ గలవారో మీ ఇంటిని చూసి చెప్పేయచ్చు. బద్ధకస్తులకు ఉండే ఎనిమిదో లక్షణం టైంను వృద్ధా చేయటం. అన్నిటికంటే విలువైంది కాలం, కానీ ఈ కాలం విలువ తెలుసుకోకుండా టైం వేస్ట్ చేస్తుంటే మీరు ఖచ్చితంగా బద్ధకస్తులే. టైం వేస్ట్ చేయటం అనేది ఈ ప్రపంచంలోనే అతిపెద్ద నేరం. టైం వేస్ట్ అవుతుందని మీకు అనిపిస్తుంది, మారాలని అనిపిస్తుంది, కానీ చిత్తశుద్ధితో మీరు ఒక్క అడుగు అంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోతే మీరు లేజీ బ్యాచ్కి లీడర్ అవుతున్నట్టే లెక్క. చాలామందికి నేను చెప్పిన ఎనిమిది లక్షణాలు ఏదోటి ఉండనే ఉంటుంది, కానీ వీటిని అధిగమిస్తే అద్భుతమైన విజయాలు సాధించవచ్చు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఇక ఆలస్యం చేయకుండా, వాయిదాలు వేయకుండా రంగంలోకి దిగండి. లక్ష్యాలు నిర్దేశించుకోండి. బద్ధకంగా ఉండటం వల్ల మీ అందం, ఆనందంతో పాటు జీవితంలోని మకరందాన్ని కూడా కోల్పోవలసి వస్తుంది. కాబట్టి మేల్కొనండి, బద్ధకాన్ని వీడండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.